ఎస్సీ 16 ఆలివ్ ఛానల్ నుండి ఈరోజు మనం రెండు రకాల పొడులు చేసుకుందామండి. ఒకటి కరివేపాకు పొడి, రెండోది మునగాకు పొడి. వీటిని నేను శుభ్రంగా కడిగేసి నీళ్ళలోనే ఆరబెట్టాను. ఎండలో కాదు, అంటే కొంచెం వాడి వరకు, పచ్చిదనం పోయే వరకు. అంటే మనం వేపుకుంటే తొందరగా వేగుతుంది, పచ్చి లేకుండా ఉంటుంది ఇలా నీళ్ళలో ఆరబెట్టడం వల్ల. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఇక్కడ జీలకర్ర, ధనియాలు, కొంచెం మినప్పప్పు. మినప్పప్పు కొంచెం కరకరలాడుతుంది, టేస్ట్గా ఉంటుందని అది పెట్టుకున్నానన్నమాట అండి. ఈ వీటికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా? ఈ కరివేపాకులో కాల్షియం ఎక్కువ ఉందట, మన డాక్టర్ గారు చెప్తే విన్నాను. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంది, జీలకర్రలో ఉంది, ములగాకులో అయితే మనకి బ్లడ్ పడుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ములగాకు తింటే బ్లడ్ పడుతుందని. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది కొన్ని కొన్ని కాలాల్లో ములగాకు, తెలగపిండి, ములగాకు పప్పు అలా వండుకుంటూ ఉంటారు కదా, అది చాలా మంచిది అన్నమాట అండి. మనం పప్పులో కొంచెం ములగాకు వేసుకుని తోటకూరలాగే వండేసుకోవచ్చు. ఉట్టి ములగాకు వేపుడు కూడా చేసుకోవచ్చు. అది వేపుడు చేసుకుని అందులో కొంచెం టమాటా గుజ్జు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగనే కరివేపాకు వంటల్లో కూడా చాలా ఉపయోగించాలి, ఎందుకంటే అది మనకు ఆరోగ్యం కాబట్టి. ఈ ఆరోగ్యకరమైన అన్నీ మనం చేసుకుంటే బయట మందులకు వెళ్ళక్కర్లేదు, దేనికి వెళ్ళక్కర్లేదు. ఇంచుమించు ఇవన్నీ ఉపయోగించుకుంటారు చాలామంది. ఇంకా ఎక్కువ వాడితే మంచిదని నేను చెప్తున్నాను. దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. పెద్ద ఇదేం కాదండి, ఫస్ట్ అవన్నీ వేపేసుకుని పొడి చేసుకోవడమే. ఫస్ట్ నేను ఇదిగోండి, ఫస్ట్ బాణీ పెట్టి మినపగుళ్ళు వేపుతున్నాను. ఇది వేగాక కొంచెం ఏంటి ధనియాలు అవి వేస్తాను, తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను, తర్వాత కరివేపాకు వేస్తాను. విడివిడిగా వేపుకుందామండి. అంటే దాని వేరే కొలతలు, దీనికి వేరే కొలతలు. అంటే కావలసిన పదార్థాలు అంటే మనం కావలసిన ఇవి అజ్జాగానే వేసుకుంటాండి. ఇగో ఇంత కరివేపాకు ఉంది కదా, దగ్గర దగ్గర చిన్న చిన్ని కాయలు ఇవి ఓ 10-15 కాయలు వేసాను. అలాగే ఇవి కూడా అంతే, ఇంకా కొంచెం తక్కువ అయ్యి ఓ 10 అలా వేసానన్నమాట అండి. అది మనకి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఏ ఈ పొడి పొడి చేసేటప్పుడు వెల్లుల్లిపాయ వేసి కొంచెం వెల్లుల్లి రేకలు వేసి దించేస్తాను. అందులో కొంచెం కావలసిన వాళ్ళు కమ్మగా కాకుండా పుల్లగా కావాలంటే రెండు చింతపండు గడ్డలు కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు. అంటే నేను చింతపండు అయ్యాను, ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది. అందుకే అది చింతపండు లేకుండానే చేస్తాను ఈ పొడి. ఈ పొడి అన్నంలో వేసుకోవచ్చు, ఇడ్లీకి వేసుకోవచ్చు, దోశలకు వేసుకోవచ్చు, పెసరట్లు తినవచ్చు, ఉప్మాలో కూడా నంజి పెట్టుకోవచ్చు. ఇవన్నీ మార్నింగ్ టిఫిన్కి ఇలా చేసుకోవడం వల్ల మనకి వేరుగా ఏమీ చేసుకోక్కర్లేదండి. ధనియాలు వేస్తున్నాను, కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపింది. ఫస్ట్ రెండు అన్నంలో వేడివేడి అన్నంలో ఫస్ట్ రెండు ముద్దలకి ఈ పొడి వేసి తిన్నాం అనుకోండి, మంచిది, మనకి పోషకాలన్నీ వెళ్తాయి. నాకు కాల్షియం ముఖ్యంగా చాలామందికి అవసరం, ఎందుకంటే ఒక 40 దాటిన దగ్గర నుంచి కాల్షియం ఉండాలి, దానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సింపుల్గా అండి, ఒక 5-10 నిమిషాలు మనం కష్టపడ్డామంటే పొడులు అన్నీ రెడీ అయిపోతాయి. అదో పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావలసినప్పుడు వేసుకోవచ్చు. ఏది కూర లేనప్పుడు కూడా ఈ పొడి వేసుకుని తినేయచ్చు. రోజు అన్నం కన్నా ఎక్కువ తింటాం పొడి వల్ల. ఇదిగోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నీళ్ళలోనే ఆరబెట్టానండి కరివేపాకు. ఇది అయిపోతే మనం కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. ఇదిగోండి కరివేపాకు పొడికి వేపేసాను, ఇది ములగాకు పొడికి. ఏం కాదు, మినపప్పు వేయకపోయినా పర్లేదు, కాకపోతే ఇది పొడి అయినప్పుడు చిన్న చిన్న గరుపుగా ఉంటుంది కదా, మనం తినేటప్పుడు కొంచెం కరకరలాడుతుందని దాని గురించి వేస్తున్నాను. ఈ పొడి చేసండి, మీరు గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ వెయ్యండి, ఎందుకంటే ఇవి మొన్న నేను స్టీల్ డబ్బాలో వేసి మోసపోయాను, అదంతా తుప్పు పట్టేసింది అడుగుని.
అంటే సాల్ట్ వేస్తాం కదా మనము, సాల్ట్ వేయడం వల్ల స్టీల్ డబ్బా తినేసింది అన్నమాట, తుప్పు పట్టింది. కాబట్టి మీరు నాకులా తప్పు చేయకండి. అయిందండి, తర్వాత ఎండుమిర్చి వేస్తాను. మునగాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి మునగాకు తరుగుతుంది కానీ ఫారినర్స్కి దొరకదు. ఇదంతా పొడి చేసి ఎక్స్పర్ట్ అయిపోతుందండి, తెలుసా? అంటే వాళ్ళకి తెలిసింది ఇందులో ఉన్న వాల్యూస్, మనకు తెలియలేదు. దగ్గరుండి మనం ఏమీ చేసుకోం, మునగాకుని యూజ్ చేయం. అది ఇంచుమించు రోజు ఆహారంలో ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అలా చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఒక 10 నిమిషాలు కష్టపడితే 2 రకాల పొళ్ళు అయిపోతాయి. అది మీరు టేబుల్ మీద పెట్టుకున్నారనుకోండి, ఎవరికి ఏది కావాలో అది వేసుకుంటారు, అది వేసుకుని తింటారు. ఇంకా అంతే అండి, అయిపోయింది. నేను పొడి చేసి పెడతాను. ఇదిగో అండి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. మునగాకు, కరివేపాకు 2 పొడులు. చూడండి, కరివేపాకు కావలసినవన్నీ, ఇగో ఎండుమిరపకాయలు అలాంటివి. ఇది కరివేపాకు పొడి, ఇది మునగాకు పొడి. కొంచెం డార్క్గా ఉంది చూడండి కలరు, మునగాకు పొడికి దీనికి తేడా. టేస్ట్ పెద్ద తేడా ఏమి ఉండదు, మునగాకు చిన్నది వేరే వాసన వస్తుంది, కరివేపాకు అయితే మంచి వాసన వస్తుంది అంతే. మునగాకు తినడం వల్ల చాలా మంచిది, చాలా విటమిన్స్ అన్నీ ఉన్నాయి. ఇది బ్లడ్ పడుతుంది మన ఫస్ట్ మధ్యలో, అది కొంచెం తింటే చాలా మంచిది అన్నమాట అండి. ఇది మీకు తయారు చేసి చూడండి, మీకు ఇష్టమైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.